ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. జూన్ 3, 4, 5వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని పేర్కొంటూ రాష్ట్రం ఎన్నికల సంఘం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఈసీ మద్యం విక్రయాలపై నిషేధం విధించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. 3 రోజులు మద్యం దుకాణాలు బంద్ ఉండనున్న సందర్భంగా తమ ఇళ్లలో స్టాక్ పెట్టుకోవడానికి వైన్స్ షాపుల వద్ద జనం ఎగబడ్డారు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో మద్యం ప్రియులతో మద్యం దుకాణాలు రద్దీగా కనిపించాయి. తిరిగి మళ్లీ జూన్ 6వ తేదీన ఉదయం మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.